సేంద్రియ జీవన ఎరువులకు ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పలు బయోమందులను కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి అయితే వీటిలో సరైన నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని బయో ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించేందుకు నెల్లూరు జిల్లాలో కొత్తగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలతో జీవన సేంద్రియ ఎరువుల నాణ్యతా నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు ఇది మన గవర్నమెంట్ ద్వారా ప్రయోగశాల దీనిలో ముఖ్య ఉద్దేశ్యం ఏమి అంటే కెమికల్ ఎరువులు ఎక్కువ వేయడంతో సేంద్రీయ ఎరువులు వేయడం కానీ జీవన ఎరువులు వేయడం కానీ అవి శాతం తగ్గిపోయింది దాంతో ఏమైపోతుందంటే మనం వేసే కెమికల్ ఎరువులు మొక్కలు తీసుకోలేవు డైరెక్ట్గా వాటికి వచ్చేసి మట్టిలో బ్యాక్టీరియా అట్లాంటివన్నీ ఉండాలా సో వాటికి ఉండాలంటే సేంద్రీయ పదార్థం వేయాలా సేంద్రీయ పదార్థం కూడా ఇప్పుడు అందరికీ దొరకడం కష్టంగా ఉంది కాబట్టి రకరకాల సేంద్రీయ ఎరువులు కానీ జీవన ఎరువులు మరియు ఈ వేప చెక్క ఆముదం చెక్క ఇటు రకరకాలు ఉన్నాయి సేంద్రియ పదార్థాలు వాటిని వచ్చేసేసి చాలా మంది చాలా రకాలుగా అమ్ముతా ఉన్నారు మనకు స్టేట్లోకి కాదు మొత్తం దేశం మీద అమ్ముతా ఉన్నారు అయితే వాటికి వచ్చేసేసి సరైన నాణ్యత నిర్ధారణ అనేది కూడా ఉండాలి ఎట్లయితే కెమికల్స్ ఎరువులకు ఎట్లయితే నాణ్యత నిర్ధారణ చేస్తామో అలాగే వీటికి కూడా ఉండాలని చెప్పేసేసి రెండు వేల ఆరు నుంచి ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఉంది అందులో ఈ జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు వేప చెక్క వీటిని కూడా ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లో ఇంక్లూడ్ చేశారనమాట సో వీటికి కూడా ఒక స్పెసిఫికేషన్ అంటూ ఉండాల వర్మీ కంపోస్ట్ కానీ సిటీ కంపోస్ట్ కానీ ఆర్గానిక్ మేన్యుర్ ఇట్లాంటి వాటికి రైతులకు సూచనలు ఇచ్చేది ఒకటి కానీ రెండు టన్నులు వేసుకోమని చెప్తాము ఒక ఎకరాకు సో అట్లాంటప్పుడు నత్రజని భాస్వరము పొటాషియం ఇవన్నీ సరైన మోతాదులు ఉండాలా ప్లస్ హానికరకరమైన హెవీ మెటల్స్ అంటే క్యాడ్మియం క్రోమియం నికిల్ మెర్క్యూరీ లెడ్ ఇట్లాంటివి ఎక్కువ ఉండకూడదన్నమాట సో వాటికంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఎఫ్సిఓ అంటే ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లో ఇంక్లూడ్ చేశారనమాట మనము ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారమే ఆ ఎఫ్సిఓలో ఇచ్చిండే సేంద్రియ ఎరువులు కానీ జీవన ఎరువుల్ని మన ఏపీ కు మొత్తము ఇక్కడ పరీక్ష చేస్తామన్నమాట మొత్తం ఇరవై ఆరు జిల్లాల నుంచి మనకు మండల వ్యవసాయ అధికారులు వాళ్ళ పరిధిలో ఉన్న ఎరువుల డీలర్ షాప్లలో అమ్ముతా ఉండే సేంద్రియ ఎరువులు కానీ జీవన ఎరువులు కానీ వీటన్నిటిని ప్లస్ ప్లస్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి చాలా చోట్ల తయారీ చేస్తూ ఉంటారు అట్లాంటి చోట్ల నుంచి కూడా ఆ పరిధిలో ఉన్న ఏవోస్ మనకు శాంపుల్ తీసి పంపిస్తారు ఇక్కడికి ఆ శాంపుల్స్ని మనము ప్రయోగ పరీక్ష చేసి నెల రోజుల లోపల వాళ్లకు రిప్లై ఇచ్చేస్తాం అంటే అది బాగుందా బాగలేదా అంటే ఎఫ్సీఓ ప్రకారం మనకిచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం అది కరెక్ట్గా ఉందా లేదా సో ఆ నాన్ స్టాండర్డ్ అయినప్పుడు ఆ ఏవో ఏం చేస్తారంటే ఆ డీలర్ మీద వాళ్ళ మీద కోర్టులో కేసు వేసి ఆ బ్యాచ్ని సీల్ చేసేస్తారన్నమాట టార్గెట్ సంవత్సరానికి రెండు వందల యాభై శాంపుల్స్ ఇస్తారు నూట ఇరవై ఐదు బయో ఫర్టిలైజర్స్ నూట ఇరవై ఐదు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అట్లన్నమాట ఎప్పుడైతే సేంద్రియ ఎరువులు సేంద్రియ దీనికి ఎక్కువ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్కి ప్రోత్సహిస్తూ ఉన్నాం కాబట్టి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం తగ్గి వీటి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వచ్చే నమూనాల సంఖ్య పెరుగుతుంది ఆటోమేటిక్గా స్టాఫ్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా జీవన మరియు సేంద్రియ ఎరువుల నాణ్యతా నిర్ధారణ ప్రయోగశాల నెల్లూరు జిల్లాలో ప్రారంభమైనప్పటికీ సేవలు స్థాయిలో రైతులకు చేరువ కావడం లేదు అరకొర సిబ్బంది రైతుల అవగాహన రాహిత్యం వెరసి ప్రయోగశాల నిష్ప్రయోజనకరంగా మారింది దీనిపై అధికారులు అవగాహన కల్పించి ప్రయోగ ఫలితాలను రైతులకు చేరువ చేస్తే నేల సారమెరిగి ఎరువందించే అవకాశం ఉంటుందంటూ నిపుణులు సూచిస్తున్నారు